అవసరం. ఎప్పుడు ఏ మనిషినైనా ఎలానైనా మార్చేయవచ్చు. ఒకప్పుడు మన దగ్గర ఉన్న వేలాది మంది ఇప్పుడు ఉండకపోవచ్చు. అవసరం తీరాక జంపు కొడతారు, ఇంకేదైనా అవుతారు. అయితే దాన్ని నిలుపుకునే దమ్ము మన దగ్గర ఉండాలి. వాళ్ళను కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉండాలి. ఆ బాధ్యత మరిచినప్పుడే అలాంటి పరిణామాలకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష టీడీపీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందా? ఇక చంద్రబాబు పని అయిపోయిందా? తెలుగుదేశం పార్టీ 39 ఏళ్ల క్రితం ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నేడు కుప్పకూలుతుందా అంటే అవుననే సమాధానం గట్టిగా ఇస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు చేసిన అద్భుతమైన మిస్టేక్స్ ఏంటి? ఇప్పటికీ చంద్రబాబు తెలుసుకోలేకపోతున్న ఆ తప్పులేంటి? అవును, చంద్రబాబు ముమ్మాటికి తప్పు చేస్తున్నారా? ఆలోచన లేని విధానాలు అమలు చేస్తూ నిజానికి టీడీపీని సర్వనాశనం చేస్తున్నారా అంటే ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ లీడర్ ఇక గుడ్ బై చెప్పబోతున్నారా, అందుకే అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే ఇప్పుడు కాస్త అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఎవరు జంప్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దానండి. టీడీపీకి అధిష్టానానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి గట్టిగా. ఓవైపు వరుస ఓటములు, మరోవైపు పార్టీ సీనియర్లు దిక్కర స్వరం, నిరసన పర్వం, వర్గపోరు, ఇగో ఇలా ఎన్నెన్నో అవుతున్నాయి టీడీపీలో. అసలు పార్టీలో ఎవరు ఉంటున్నారు? ఎవరు పక్క చూపులు చూస్తున్నారు? ఇది తెలియకనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోజు తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలో ఆల్రెడీ వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి వాళ్ళు ఇప్పటికే అధికార పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టేశారు. మరికొందరు సమయం చూసి అదున చూసి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే తమ పని తాము చేస్తూ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకుండా సస్పెన్స్తో ముందుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో పరిషత్ ఎన్నికలు టీడీపీని మరింత ఇరకాటంలో పడేస్తాయని ఏకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఏకంగా బహిష్కరిస్తూ ఆయన ప్రకటన చేశారు. ఇటీవల పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. దీంతో సీనియర్ నాయకులు అంతా సైతం ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి అని ఇప్పుడు సీనియర్లే చంద్రబాబును ప్రశ్నించే స్థాయికి వచ్చేసింది టీడీపీ పరిస్థితి. అయితే మొన్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి అధికార పార్టీ అరాచకాలే కారణమంటూ తెలుగుదేశం పార్టీ నానా గందరగోళం చేస్తుంది. అయితే ఈ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన తెలుగుదేశం పార్టీకి ఇక రాబోయే రోజుల్లో సీనియర్లకు సైతం జంపు కాబోతున్నారా? అందులో ఇప్పుడు ప్రథమంగా చెప్పుకునే సీనియర్ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అధిష్టానానికి ఊహించని గట్టి షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అవును, మాజీ మంత్రి అయిన అశోక్ గజపతిరాజు చంద్రబాబు కీలకమైన పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాకుండా డుమ్మా కొట్టేశారు. పరిషత్ ఎన్నికలపై పొలిట్ బ్యూరోలో చర్చించిన చంద్రబాబు వారిని అందరినీ పిలిచారు. పెద్దలు కదా, ఖచ్చితంగా రావాలి అని ఎంత చెప్పినా కూడా మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని కానీ చంద్రబాబు ఆహ్వానాన్ని కానీ పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఎందుకు వచ్చి పీకడానికి అన్నట్టుగా ఆయన బిహేవ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విధిగా అశోక్ గజపతిరాజు ఖచ్చితంగా హాజరవుతుంటారు. తన ముద్ర తాను వేస్తుంటారు ప్రతి మీటింగ్లో. చంద్రబాబుకు మంచి దోస్తులా ఉంటాడు, కానీ కీలకమైన సమావేశానికి ఒక్కసారిగా డుమ్మా కొట్టడం పట్ల చాలా అనుమానాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న నిర్ణయాలు, చంద్రబాబు వ్యక్తిగత వ్యూహాల కోసం ఆయన చేస్తున్న కృషి ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు దెబ్బ కొట్టే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఎంత చెప్పినా కూడా ఇంకా పాత చింతకాయ పచ్చడి అన్న మాదిరే తన రాజకీయాలను నడిపిస్తున్నాడు. ఇలా కాదన్నా, ఇలా చేద్దామంటే బాబుగారు అస్సలు వినట్లేదే అంటూ అశోక్ గజపతిరాజు ఫీల్ అవుతున్నారట. ఇక లాభం లేదు అని అశోక్ గజపతిరాజు గారు ఇక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం కూడా అందుతోంది. గత నెలల్లో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యూహాలు టీడీపీకి పూర్తిగా చితికిల పడేలా చేసింది. పంచాయతీ ఎన్నికల్లో 20-30% టీడీపీ మద్దతుదారులు గెలిచారని చెప్పుకున్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒకటే ఒక్క సీటు సభ్య సాధించింది. ఇలా చెప్పుకోదగిన ఫలితాలు ఏవి టీడీపీ రికార్డు కొట్టలేదు ఇప్పటిదాకా. ఇక ముందు కూడా కొట్టేలా లేదు అని కూడా ఇప్పుడు మాజీలు మంత్రులు అందరూ కూడా అనుకుంటున్నారట. ఇక లాభం లేదనే అశోక్ గజపతిరాజు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబుకు ఇక రాజకీయాల్లోకి శాశ్వతంగా నేను దూరంగా వెళ్తున్నాను అని అశోక్ గజపతిరాజు చెప్పే ఆస్కారం ఉందనే సమాచారం అందుతుంది. ఒకవేళ మాజీ సీనియర్ అయిన అశోక్ గజపతిరాజు టీడీపీని వీడితే టీడీపీకి ఇక ఊహాక అందని భారీ షాక్ అనే చెప్పాలి.
మరి అదే జరుగుతుందా? ఆయన వ్యూహంలో అదే ఉందా? కానీ ఇప్పటికీ అధినేతతో చెప్పలేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు విధి విధానాలు నచ్చకే ఇక అశోక్ గజపతి లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ అయినా సరే పార్టీని వీడవబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిగో ఏ రోజు ఎవరిని ఎలా తొక్కేస్తుందో, ఎవరిని లేపేస్తుందో తెలియని ఈ సమయంలో బతుకుతున్న మనం ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మాత్రం బాబోయ్ అవురా అనిపిస్తుంది. ఒకనాడు చంద్రబాబుకు జయకొట్టిన అశోక్ గజపతి రాజు ఇప్పుడు ఆ నిర్ణయాలే నచ్చక, ఆ వ్యూహాలే ఫలితాలను ఇవ్వకపోగా బహుశా చంద్రబాబుకు వ్యతిరేకంగా అశోక్ గజపతి రాజు బీజేపీలోకి కానీ లేదంటే ఊహించని విధంగా అధికార పార్టీలో అయిన వైఎస్ఆర్సీపీలోకి కానీ రిజాయిన్ అయ్యేటట్టు ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఎందులోకి ఏమవుతుందో. మరి ఏది చూడాలి అన్నా, ఏది తెలుసుకోవాలి అన్నా కాస్త కొద్ది రోజులు ఓపికతో ఉండాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.